వెల్కమ్ బ్యాక్ టు వార్తల వాస్తవం ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మహిళా కమిషన్ చాలా సీరియస్ అయింది మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంతో నిన్న మహిళా కమిషన్ ముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఇంకా ఇంకోసారిటువంటి సామెతలు మహిళల్ని కించపరిచే విధంగా సామెతల్ని ఉపయోగిస్తే మాత్రం సహించేది లేదు ఊరుకునే ప్రసక్తి లేదంటూ బండి సంజయ్కి మహిళా కమిషన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది రైట్ గారు వాస్తవంగా బండి సంజయ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో నేను ఒక సామెత మాట్లాడినా అని చెప్పి వారు సంజాయి ఇచ్చుకుంటా ఉన్నారు కానీ సామెతల్లో కూడా మనం అక్కజల్లెలతో మాట్లాడే సామెతలు వేరే ఉంటాయి భార్య మరదలతో మాట్లాడే సామెతలు వేరే ఉంటాయి ఆ మాత్రం ఇంగితం లేకుండా వారు నోటికి ఏది వస్తే అది మాట్లాడి నిన్న మహిళా ఒక ఎంపీగా ఉండి మహిళా కమిషన్ ముందు చేతులు కట్టుకొని నిల్చొని వాళ్ళు ఏదైతే సంజాయిచి చెప్పుకునే పరిస్థితి ఉందో వాస్తవంగా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాధపడ్డారు అంటే మేము కూడా కరీంనగర్ నుండి ఉన్నాం కాబట్టి ఈ కరీంనగర్ నుంచి మా దగ్గర నుంచి ఇటువంటి మనిషి మేము ఎంపిక చేసి పంపినామని చెప్పి వారు నిన్న బాధపడ్డం అంతకుముందు వారు కవిత గారి పట్ల ఏదైతే వ్యాఖ్యలు చేసిరో దాని దాని మీద కూడా బాధపడ్డం మనం వాస్తవంగా ఈ బీజేపీ చరిత్రను ఒకసారి గమనించినట్లయితే మళ్ళీ ఏమనిపించింది అంటే ఇటువంటి వాళ్ళకే బీజేపీ పెద్దపీట వేస్తుందని అనిపించింది ఎందుకు అనంటే దేశవ్యాప్తంగా గతంలో జరుగు మహిళల పట్ల జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ అత్యాచారాలు కానీ వాళ్ళ నిందితులు నేరస్తులు కోర్టు శిక్ష వాళ్ళు వాళ్ళు జైలు నుంచి బేల్ పట్ల బయటకు వస్తే వాళ్ళని దండలేసి స్వాగతం పలికి వాళ్ళకు మద్దతుగా ర్యాలీలు తీసిన చరిత్ర ఈ బీజేపీ పార్టీకి ఉన్నది అంటే ఏ టు జెడ్ తీసుకోవచ్చు అంటే ఏ ఫర్ ఆసిఫా ఒక మైనర్ అమ్మాయిని కశ్మీర్లో ఏదైతే రేపు చేసిన దోషులు ఉన్నారో నిందితులు ఉన్నారో వాళ్ళకు కూడా మద్దతుగా ర్యాలీలు తీసిన చరిత్ర ఈ బీజేపీ పార్టీది దాంతోపాటు గుజరాత్కి వస్తే ఫర్ బిల్కీస్ బానో ఈ బిల్కీస్ బానో ఎవరైతే రేప్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు యావజీవ కారాగార శిక్ష పడితే వాళ్ళకు శిక్ష రద్దు చేసి వాళ్ళు బయటికి వస్తే వాళ్లకు దండలేసి స్వాగతం పలికిన చరిత్ర ఈ బీజేపీ పార్టీది దాంతోపాటు మైనర్ రేప్ అంటే వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ఎంపీలు కుల్దీప్ సెన్గర్ అనేటు ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేయడంతో పాటు ఆయనకు యావజీవ కారాగార శిక్ష పడ్డది ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు హరాస్ చేయడం ఇట్లా వీళ్ళ చరిత్ర తీస్తే ఏ టు జెడ్ తీయొచ్చు అంటే మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఏమాత్రం సంస్కారం లేనటువంటి పార్టీ ఈ బీజేపీ పార్టీ దానిలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఆ లైన్లో ఆయనే ఆ మాట అన్నాడు అన్న తర్వాత ఏదైతే వివిధ వర్గాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి చీత్కరింపులు ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మహిళా కమిషన్ ముందు నిన్న పోయి రెండున్నర గంటల సేపు చేతులు కట్టుకొని నిలుసుని క్షమాపణ చెప్పి మళ్ళొకసారి చేయాలని ఏదో తెలియక చేసినా అని ఫ్లోలో చేసినా అని రకరకాల సంజాయిస్తీలు చాలా తప్పు జరిగిందని చెప్పి సంజాయిచి చెప్పుకొని వచ్చిండు ఇది మళ్ళొక్కసారి ఆయన రిపీట్ చేయకపోతే బాగుంటుంది దీంతోపాటు పాటు అని అంటే ఈ బీజేపీ పార్టీ అధిష్టానం ఇప్పటికి కూడా ఆలోచించాలి మహిళల్ని ఎట్లా గౌరవించాలన్న దాని మీద వీళ్ళకు క్లాస్ పెడితే బాగుంటుంది మహిళా హక్కులేంది మహిళల పట్ల మనం ఎట్లా సంస్కరణతో మెదులుకోవాలి మన మహిళలను ఎట్లా కింది స్థాయి నుంచి కార్యకర్తల నుంచి పెడితే పై స్థాయి దాకా అందరి క్లాస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే రైట్ కృష్ణారావు గారు తెలంగాణ సామెతని ఉపయోగించాలని చెప్పేసి మాట్లాడడం అనేది తెలంగాణ సామెత అయి ఉండొచ్చు బట్ అది మాట్లాడే విధానం ఉంటుంది ఒక విచక్షణ ఉంటుంది మాట్లాడాలా వద్దా అనేది రకరకాల ఎన్నో మనకు ఉంటాయి మన ఒక చిన్న ఫిల్టర్ అయినా డెఫినెట్గా నోటికి ఉండాలి కదా సో అటువంటిది లేకుండా సామెత ఉపయోగించడం అని చెప్పేసి మాట్లాడడం సరే ఎనీవే అక్కడైతే క్షమాపణ చెప్పారు బట్ మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు రిపీట్ కా అయితే మాత్రం చాలా సీరియస్గానే ఉంటుంది అని మహిళా కమిషన్ స్ట్రిక్ట్గానే వార్నింగ్ ఇచ్చింది సో మరోసారి ఇటువంటివి రిపీట్ కాకుండా ఆ సదరు వ్యక్తి బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి ఎట్లా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది మహిళలకి నెక్లెస్ ఎలా అందంగా ఉంటుందో భాషకి సామెతలు వాడటం ద్వారా ప్రజలకి రీచ్ అవ్వటానికి సామెతలు వాడటంలో తప్పు లేదు సందర్భానుసారంగా సామెతలు వాడాలి ఉదాహరణకి ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకే అది నోరా తాటి మట్ట అనేది సామెత అనొచ్చు అది లేదు మొ మొరటోడికి ముగిలిపోయిస్తే మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదట అది సామెత అగో ఇట్లాంటి సామెతలు అట్లాంటి భాష ఉపయోగించే వాళ్ళకి అర్థం అవుతాయి కాబట్టి సామెతలు వాడటం తప్పు కాదు సందర్భానుసారంగా అది మరింత అర్థవంతంగా రీచ్ అయ్యే విధంగా సామెతలు వాడాలి తప్ప అది ఎవరు చేయగలరు అంటే కాస్త భాష మీద పట్టున్న వాళ్ళు విద్యావంతులు చేయగలరు మరటోడు నా మొగుడు అనే పాటు ఉంది కదా ఆ టైప్లో ఈ మరటోళ్ళని ఎన్నుకున్నందుకు మరటోళ్ళు వాడే భాష అట్లుంటుంది అందుకని ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఏం చేయాలంటే ఇందాక మన మిత్రులు కరీంనగర్ వాళ్ళు అడిగినట్టు భాష ఏమైంది నీ పసుపు బోర్డు ఎప్పుడు తెస్తావు అయిపోతుంది నీ పిరడు నీ మాటలకు మోసపోయాం పసుపు బోర్డు సంగతి తేల్చు అని నిలదీయాలి ఏదేమైనా సరే మహిళల గురించి వ్యాఖ్యానాలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మహిళలని కించపరిచే విధంగా మాట్లాడేది కుసంస్కారం ఆ సంస్కారం ఆ సంస్కృతి ఆ నాగరికత ఆ వ్యవహార శైలి బీజేపీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు నేను మూడు సామెతలు వాడాను దీంట్లో ఉంది ఎస్ ఎందుకంటే అది వెన్నతో పెట్టిన విద్య వాళ్ళ పద్ధతి వాళ్ళ వ్యవహారం అట్లుంది ఎందుకంటే మనం వెయ్యిన్న ఉదాహరణలు చెప్పవచ్చు బీజేపీ క్రీడా మంత్రి హర్యానాలో ఏం చేసిండు బీజేపీ లోక్సభ సభ్యుడు కుస్తీ యోధులు చేస్తే వాళ్ళు జంత్ర దగ్గర ర్యాలీ తీశారు అంటే మహిళల పట్ల చిన్న చూపు చూడటం కించపరిచే విధంగా వ్యవహరించటం మహిళలు అంటే చిన్న వాళ్ళ అనేక సందర్భాల్లో అసలు వాళ్ళ వాళ్ళ పద్ధతిలోనే ఎందుకంటే అసలు దాని విధానంలోనే పైనుంచి కింది దాకా ఒక ఒక రకమైన ఆలోచన ధోరణి ఆ ధోరణి ఏంది అంటే మహిళలు సమాజంలో తక్కువ వాళ్ళు అంతెందుకు ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అడుగుతున్నారు కవిత గారు అది ప్రపోజ్ చేశారు దానికోసం ఫైట్ మొదలు పెట్టారు ఏం థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వచ్చు కదా నీకు మెజారిటీ ఉంది కదా కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి లోక్సభ రాజ్యసభలో మెజారిటీని పూర్వ్ చేసుకునే శక్తి నోడివి నువ్వు రేపు నీకే ఓట్లు పడతాయి కదా మహిళకి మంచి పని చేసిన వాడివి అవుతాయి కదా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ లోక్సభ రాజ్యసభలో ఇవ్వచ్చు కదా ఇవ్వట్లేదు అంటే ఏంటంటే పైనుంచి కింది దాకా వాళ్ళ విధానంలోనే మహిళలని సెకండరీ సిటీ చూసేటువంటి పద్ధతి ఉన్నది రైట్ అనిల్ గారు రైట్ ఒక ఒక ఎంపీ అయి ఉండి ఒక రాష్ట్ర పార్టీ బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా అయ్యి ఉండి ఇట్లా పోయి నిలబడడం అంటే అసలు నిజంగా అటువంటి మాటలు ఎందుకు ఉపయోగించుకో ఎందుకు ఉపయోగించాలి అసలు సామెత అయినా కావచ్చు ఒక మాటైనా కావచ్చు ఎక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఆ కెమెరా ఉన్నాం మనం ఏం మాట్లాడాలి ఏదో మనకు విచక్షణ ఉంటుంది సో డెఫినెట్గా అటువంటి పాటించాల్సిన అవసరం లేదా అసలు తెల్లారు లేస్తే సంస్కృతి సాంప్రదాయం అని చెప్పేసి ఒక ఉపదంపుడు ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు అంటే తెల్లారు లేచి ఇక మేం మేం లేకపోతే అసలు దేశంలో అసలు వీళ్ళకి ఎవ్వరికి కూడా సంస్కృతే తెలియదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అంటే మనం ఒక్కసారి ఆలోచించాలండి అంటే మన సంస్కృతి కూడా ఏం చెప్తూ ఉన్నది అంటే ఇప్పుడు ఒక చిన్న పెళ్ళికాడు కూడా తీసుకుంటా ఉంటే శ్రీమతి అని స్త్రీ అని రాస్తూ ఉంటారు మనం ఒకటి చెప్తా ఉంటే పార్వతి పరమేశ్వర్లు అని చెప్పి మనం అంటే స్త్రీలకి మనం ఎంతటి గౌరవాన్ని మనము అంటే మన సంస్కృతిలో ఇచ్చినాము వాళ్ళు మాట్లాడే దాంట్లోనే ఉన్నది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి అది లేకుండా వారు అసలు సామెతలు వాళ్ళకు మాట్లాడమే చక్కా రాదు ఏదైనా విషయాన్ని అసలు ఇంతవరకు ఎంపీ అయ్యి నాలుగేళ్ళ ఐదేళ్ళు అవుతుంది దగ్గర దగ్గర ఐదేళ్ళకు వస్తుంది ఏనాడు ఒక విషయం గురించి సరిగా ఒక అనర్ఘలంగా ఒక పది నిమిషాలు మాట్లాడే తెలివి లేదు వాళ్ళకి ఎందుకండి సామెతలు మామూలు మాటలే మాట్లాడరాదు ఇవన్నీ ఏదో అంటే పబ్లిక్లో పోయి మాట్లాడేసి ఏదో సిపాయిల లెక్క ఫోజులు ఇచ్చి మేము ఏదో బాగా మాట్లాడుతున్నామని చెప్పేసి అవమానపరిచే విధంగా అంటే ఇవాళ ఒక మహిళ అంటే మామూలు మహిళ కాదు కవిత గారి గురించి ఒకసారి వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడుతున్నాం అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి వారు ఈరోజు ఉద్యమంలో ఉన్న ఒక మహిళ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కవిత గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక సంస్కృతి సాంప్రదాయాల్ని విశ్వవ్యాప్తం చేయాలని చెప్పేసి ఎంతోమందిని స్ఫూర్తిగా నిలిచినటువంటి నాయకురాలు కవిత గారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు వారు పా పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మహిళల గురించి కొట్లాడిన వ్యక్తి నాయకురాలు కవిత గారు ఈరోజు ఢిల్లీలో పోయి మహిళల గురించి మీకు నిజంగానే ఈరోజు బలం ఉంది ఉభయ సభలలో మీకు బలం ఉంది మీరు తలుచుకుంటే మహిళా బిల్లు వస్తుందని చెప్పి మహిళల హక్కుల కోసం పోరాడుతున్న నాయకురాలు ఈరోజు కవిత గారు అటువంటి నాయకురాలని ఏదో చిన్నగా ఒక సామెత చెప్పి కించపరిచి అవమానపరిచి అంటే సమాజం ఊరుకుంటుందండి దేశంలో ఉన్న మహిళలు కూడా ఈరోజు ముందట్టుకొస్తారు మాట్లాడతారు ఎందుకంటే మనందరం కూడా ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాలి ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే తెలంగాణ గడ్డ కానీ ఏదైనా కానీ ఒక చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి ఇక్కడ ఎంతో చైతన్యవంతమైన గడ్డ రోజు మొన్నటికి మొన్న ఈడీ మనకు అన్యాయంగా అంటే వాళ్ళకున్న నియమ నిబంధనలకు విధు విరుద్ధంగా పనిచేస్తూ ఉంటే కూడా ఒక మహిళగా ఉండి ఈరోజు కోర్టుకు వెళ్ళి కానీ కొట్లాడి కానీ ఎస్ ఈరోజు నేను ఆరు గంటల వరకే మీ దగ్గర వచ్చి నేను విచారణకు హాజరవుతా దాని తర్వాత వేస్తే ఇది చట్ట విరుద్ధం అని కొట్లాడుతున్నా మహిళ కవిత గారు ఇటువంటి మహిళను కించపరిచే విధంగా నేను సామెతలు ముందు నేను ఈ నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా నేను చెప్తాను అసలు మామూలుగా మాట్లాడ నేర్చుకోమంటున్నాను నేను బండి సంజయ్ని మీరు సామెతలు తర్వాత మాట్లాడు మీరు సమస్యలు ఉన్నాయి దాని గురించి మాట్లాడు దేశంలో మీరు చేస్తున్నటువంటి ఇట్ అంటే దాష్టికాల గురించి ఈ రోజు ప్రజలు మిమ్మల్ని నిలదీస్తా ఉన్నారు మీరు దాని గురించి జవాబు చెప్పండి మేము మాట్లాడే అక్క రాదు ఏదో అడుక్కొంత తోడుకున్నట్టు మీరు ఏడుకెళ్ళలో వచ్చేసి ఏ సామెతను ఎప్పుడు వాడు ఎంతమంది పెద్దలు చెప్పిర భార్య భర్తల గురించి అంటే ఒక సామెత ఉంటది దోస్తుల గురించి ఒకటి ఉంటది తర్వాత ప్రతి ఒక్కరికి సందర్భాన్ని ఏ సందర్భంగా ఏదో మాట్లాడే తెలివి లేకుండా ఇంతవరకు నాలుగైదు ఏళ్ళల్లో ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా నేను కూడా కరీంనగర్కి వెళ్ళి వచ్చినా మేము చాలా బాధపడతా ఉన్నాం ఎక్కడికన్నా పోతే కూడా మేము బయటికి పోయినా ఏం ఇంకా నేను దేశాలు తిరుగుతా బయటికి పోతే ఆడపోతే ఏదైనా రాబోయ్ మీకు తెలియలేదు మనలేదు మీకు కరీంనగర్ గసవంటు వాళ్ళు ఓటేసి గెలిపిస్తారా అసలు మేము ఏం మాట్లాడుతున్నారో అది వస్తుంది అదే అంటున్నాడు ఒక కార్పొరేటర్ను ఎంపీ ఎంపీ నుంచి ఇలా రాష్ట్ర స్థాయి తీసుకపోతే మరి గట్టనే ఉంటుంది ఇప్పుడు ఏం మాట మాట్లాడాలి ఎవరిని ఎట్లా గౌరవించాలి ఏం చేయాలి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ఈరోజు మహిళా కమిషన్ ముందు చేతులు కట్టుకున్నారు రేపు వచ్చి బయటకు వచ్చి కూడా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి కవిత గారు కూడా క్షమాపణ చెప్పాలి అప్పుడే కానీ సమాజం వారిని క్షమించదు రైట్ జమలీన్ గారు మరొక అంశం తీసుకుంటే బీజేపీ భారత రాష్ట్రంలో మహారాష్ట్రలో ఒక రైతు విజయాన్ని మనం చూస్తున్నాం రైతు ఉద్యమానికి అక్కడ మహారాష్ట్ర సర్కారు తల ఉంచింది వాళ్ళ డిమాండ్లను అంగీకరిస్తూ ఉంటుందిగా ముఖ్యమంత్రి షిండే ప్రకటన చేశారు ఇంకా రైతులు ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి రైతులు తమ హక్కుల కోసం తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కావచ్చు యావత్ దేశాల్లో మనం చూసాం గతంలో సంవత్సర కాలం పాటు పైగా వాళ్ళు ధర్నాలు చేయడం వాళ్ళ ఆందోళన కొనసాగించడం కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడానికి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా రైతుల సంఘటిత శక్తి అనేది ఎట్లా చూపిస్తోంది ఇటువంటి సంఘటనలు రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఏ వర్గం కానీ వాళ్ళకి న్యాయమైనటువంటి డిమాండ్ను పొందాలి అంటే మాత్రం తప్పకుండా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు నిరాహార దీక్షలు చేయకుండా తప్పని పరిస్థితిని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కల్పించింది మీరు ఒక కార్పొరేట్లు తప్ప ఒక కార్పొరేట్లు మాత్రమే అది కూడా గుజరాత్కు సంబంధించిన వ్యాపారస్తులు మాత్రమే వాళ్ళు లాబీయింగ్ చేసుకొని వాళ్ళకు కావాల్సినవి సంపాదించుకుంటున్నారు తప్ప ఈ బీజేపీ ప్రభుత్వంలో కార్మికులు కర్షకులు రైతులు విద్యార్థులు నిరుద్యోగులు ఎవరు కానీ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే తప్ప రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తే తప్ప వాళ్ళ న్యాయమైన డిమాండ్లు సాధించలేని పరిస్థితిని మనం రెండు వేల పద్నాలుగు నుండి చూస్తూ ఉన్నాం గతంలో ఏదైతే మూడు నల్ల చట్టాలను తెచ్చిరో ఎట్టి పరిస్థితుల్లో మేము వాటిని వాపస్ తీసుకోం తీసుకోమని చెప్పి ఛాతి గుద్దుకున్నటువంటి ప్రధానమంత్రి ఒక సంవత్సర కాలం పాటు రైతులు అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి తీవ్రమైన చలిని లెక్క చేయకుండా అక్కడ వాళ్ళు ధర్నా చేసి మెడలు వంచినప్పుడు మళ్ళీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంటే హర్యానా పంజాబ్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల్లో ఓడిపోతాం మేము రాజకీయంగా దెబ్బతింటామని చెప్పి ఆ రైతులకు క్షమాపణ చెప్పి ఆ చట్టాలు వాపసు తీసుకున్నటువంటి చరిత్ర ఈ బీజేపీ నాయకత్వానికి ఉన్నది సేమ్ అదేవిధంగా నిన్న ఉల్లికి సంబంధించినటువంటి రైతులు ఒక ఉల్లిగడ్డ తీసుకోపోయి రైతు సుమారు ఐదు కింటలు అమ్ముకుంటే ఆయనకు యాభై రూపాయలు చేతికి రాని పరిస్థితి అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ దీనికి ముఖ్యమైన కారణం ఇంకోటి ఏంటి అంటే ఈ ఉల్లిగడ్డను కోసుకొని ఆ లేబర్ ఆ లేబర్ను తీసుకొని పోయేసరికి ఆ డీజిల్ ధరలు పెంచేసి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయి రెండు రూపాయల చెక్ వచ్చే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో రైతుకు అప్పుడు వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో రోడ్ ఎక్కాల్సి వచ్చింది ఇవాళ రోడ్డు మీదకి వచ్చి నాసిక్ నుంచి ముంబై వరకు రెండు వందల కిలోమీటర్లు సుమారు వారు పాదయాత్రను మొదలు పెట్టుకుంటే ఇక మా పునాదులు కదులుతాయి ఎందుకంటే ఇప్పుడు అసలు అధికారంలోకి వచ్చిందే దొంగ గవర్నమెంట్ అక్కడ దొంగతనంగా బ్యాక్ డోర్లో వచ్చిన గవర్నమెంట్ కాబట్టి మా మళ్ళీ పునాదులు కదిలిపోతాయని చెప్పి వాళ్ళు ఈరోజు ఒప్పుకోవడం జరిగింది అంటే ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్మిక కర్షక వర్గాలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు గుర్తించాలి వీళ్ళ హక్కుల సాధన కొరకు వీళ్ళు తప్పకుండా పోరాటం చేయాలి లేదా వీళ్లకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంటే అది రాష్ట్రంలో ఉండని దేశంలో ఉండని వాళ్ళు ఎప్పుడు కూడా సామాన్యుల హక్కుల పరిరక్షణ కొరకు పనిచేయరు సామాన్యులను పైకి తీసుకురావడం కొరకు పనిచేయరు ఎంత ఇక్కడ దేశ సంపదను ఇక్కడ ఖనిజ సంపదను ఇక్కడ సహజ వనరులను ఇవన్నీ దోచి కార్పొరేట్లకు పెట్టడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరోసారి నిరూపితమై రైట్ కృష్ణారావు గారు ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యం దాదాపుగా పదివేల మంది రైతులు ఒక మహాపాదయాత్ర చేస్తారు దాదాపు రెండు వందల కిలోమీటర్లకు పైగా మహాపాదయాత్ర చేశారు వాళ్ళ డిమాండ్లను నిర డిమాండ్లకు తల ఒగ్గి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ప్రకటన చేశారు మీ డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తాం పరిశీలిస్తాం ఉన్నది ఇక్కడ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీ మహారాష్ట్ర ప్రభుత్వం గురించి ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులకు ఏం కనపడట్లేదా ఇక్కడ మన రాష్ట్ర రైత రైతుల సమస్య గురించి స్పందించేటువంటి బీజేపీ నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు కనపడడం లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది తప్పకుండా అండి ఇది అమ్మబోతే అడవి కొరివి అనే సామెత ఎంతో కాలం నుంచి రైతులకు అనుభవి జరుగుతుంది మహారాష్ట్రే కాదు దేశ అమృత గడేలు అని చెప్పి మొన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో కూడా వ్యవసాయానికి ఇరవై రెండు శాతం తగ్గింపు చేశారు ఫుడ్ సబ్సిడీని తొంభై కోట్లు తగ్గించారు మహాత్మా గాంధీ గ్రామీణ అరే అంటే ఉపాధి హామీ పథకం మనం మామూలు భాషలో కరువు పనులు అంటాం ఆ పథకానికి తొంభై వేల కోట్లు తగ్గించారు ఈ విధంగా రైతుకు రైతుకు సంబంధించినటువంటి అనేక పథకాలని స్టెప్ బై స్టెప్ కోతకు వస్తూ వస్తున్నారు అటువంటి వాళ్ళు రైతు సమస్యల గురించి ఆలోచించడం సరిగా ఆలోచించలేరు ఆలోచించటం లేదు అని అంటానికి ఇప్పుడు రైతు కడుపు మంట వాళ్ళ కాళ్ల మంట తగిలిన కాళ్ళు కారుతున్న రక్తం అప్పుడు వలస కూలీలకు ఎట్లయితే అయిందో ఇప్పుడు వాళ్ళు మహిళలు వృద్ధులు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ఇది నాయకత్వం ఒక ఫోకస్ ఇచ్చింది కానీ దాన్ని ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళు అంతర్గతంగా ఎంత కష్టపడుతున్నారో ఎంత బాధపడుతున్నారో దానికి నిదర్శనం ఆ విధంగా వాళ్ళు లీడ్ చేసింది ఏఐకేస్ ఆల్ ఇండియా కిసాన్ సభ ఆల్ ఇండియా కిసాన్ సభ వామపక్ష భావాలు కలిగినటువంటి సభ ఆ సభతో నాకు కూడా చాలా కొ సత్సంబంధాలు ఉన్నాయి కానీ సభ పిలుపునిచ్చినంత మాత్రాన్నే కాదు ఆ పిలుపుని అంతగా ప్రతిస్పందించి పాల్గొన్నారు అంటే దాని వెనక్కున్నటువంటి సమస్య ఏందో గుర్తించాలి ఆ సమస్యకు కారణం బీజేపీ ప్రభుత్వం మొన్నటి బడ్జెట్ లో కూడా కావాల్సిన నిధులు కేటాయించకపోగా కోతలు పెట్టింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇంకొక 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 యాంగిల్ బిఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి ప్రధానమైనటువంటి నిదానం ఏంది అని నినాదం ఏంది అంటే వచ్చే ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటే రైతుకు రాజ్యం రావాలి రైతే రాజ్యం ఏలాలి రైతు కేంద్ర బిందువుగా పరిపాలన సాగాలి భారతదేశం వ్యవసాయక దేశం అనేక రకాలైనటువంటి వన వసతులు ఉన్నాయి వనరులు ఉన్నాయి నీటిని ఉపయోగించుకోవట్లేదు విద్యుత్తును ఉచితంగా ఇవ్వట్లేదు అంటూ బీజేపీ ప్రభుత్వం చేయని పనులన్నింటినీ ఎండగడుతూ బీఆర్ఎస్ ముందుకు వచ్చింది ఈ దీనికి ఉత్ప్రేరకం అంటారు అంటే మహారాష్ట్రలో జరిగినటువంటిది డైరెక్ట్ గా పాల్గొనకపోయినా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క పుషింగ్ బీఆర్ఎస్ చేయబోయేటువంటి కార్యక్రమాలకి భవిష్యత్తులో బీఆర్ఎస్ కి దేశ వ్యాప్తంగా ఏ విధమైనటువంటి మద్దతు రాబోతుందో ఇట్లా వాళ్ళు వీళ్ళు కలిసి చేయటం ద్వారా ఏ ముందుకు జరగబోతుందో అనేదానికి నిదర్శనం అందుకే బీజేపీ వాళ్ళకు కడుపు మంట రైతు కడుపు మంటని చూడరు వాళ్ళు కాబట్టి ఇది బీజేపీకి మరణ గంటికలు మోగించడానికి ఈ మహారాష్ట్ర రైతు ఉద్యమం ఒక సంకేతం అని చెప్పి నేను రైట్ అనిల్ గారు రైతులను రైతుల సమస్యలను తీర్చకపోతే రైతులు ఈ రకంగా సంఘటితం అవుతారు తర్వాత ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాల్సి వస్తున్నటువంటి ఒక బీజేపీ పాలిత రాష్ట్రానికి సంబంధించి అక్కడ రైతుల సంఘటిత శక్తికి సంబంధించి దేశవ్యాప్తంగా రైతులకు ఒక స్ఫూర్తిని మళ్ళీ ఎట్లా అందించగలిగింది దీని ద్వారా ఆనాడు దేశంలో అంటే ఢిల్లీ దగ్గర వేదికగా నల్ల చట్టాల మీద ఎలాగైతే రైతులు వచ్చి ఉద్యమం చేసినో అప్పుడే దేశంలో ఉన్న రైతులందరూ కూడా ఒక ఆలోచన అంటే ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అయితే రైతులకు వ్యతిరేకంగా ఏదైనా విధానాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకుంటే తప్పకుండా ఉద్యమించాలి అనే ఒక స్ఫూర్తి అనేది అప్పటినుంచి వచ్చింది మనందరికీ తెలుసు ఆనాడు దేశ ప్రధాని అంటే ఆ రోజు ఏదో అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్నికలు గట్టెక్కాలి అన్న ఉద్దేశంతో ఏదో తూతూ మంత్రంగా వచ్చేసి ఏదో క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోయినరు ఇప్పటివరకు దాదాపు తొమ్మిది వందలకు పైగా చనిపోయినటువంటి రైతులకి ఇప్పటివరకు వాళ్ళు చేసింది లేదు వాళ్ళను పరామర్శించింది లేదు ఆదుకున్నది లేదు ఏం లేదు మరి ఈరోజు అంటే మనం చూసినాము మహారాష్ట్రలో రైతులు అంటే బీజేపీ ఎక్కడున్నా అంటే బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఎక్కడున్నా కానీ వాళ్ళు ఏ ఈ వర్గం ఆ వర్గం అనేది లేదు అంటే ముఖ్యంగా మనది ఒక అంటే అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ అంటే చెప్తుంది మన దేశంలో ముందుగా మనము చూసుకోవాల్సింది రైతులని అటువంటిది దేశంలో అంతమంది రైతులు ఆ రోజు ఉద్యమం చేస్తే దాని గురించి లేదు దాని గురించి పట్టించుకోలేదు ఈరోజు మహారాష్ట్రలో కూడా మీరు చూస్తూ ఉంటే వారందరూ కూడా అంత ఉద్యమించి ఇంతకుముందు కృష్ణారావు గారు మంచి మాట చెప్పారు ఇటీవల కూడా ఒక వార్తను కూడా వచ్చింది ఏంది అంటే నాందేళ్ల బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టిన తర్వాత ఆ ప్రభుత్వం కూడా ఒక ఆలోచించి రైతు బంధులాగా ఇంకొక కార్యక్రమాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా వారు కూడా రూపకల్పన చేసి వారు కూడా అనౌన్స్ చేశారు సరే మనంత మంచిగా లేకున్నా ఎకరానికి ఐదు వేలు ఇట్లా రెండు దఫాలుగా ఇట్లా లేకున్నా కానీ వాళ్ళు ఎంతుంటే అంత కానీ మేము ఇన్ని పైసలు ఇస్తామని చెప్పి ఏదో ఒక స్కీమ్ను పట్టుకొచ్చే మార్గం వాళ్ళు ఒక ప్రయత్నం తీసుకున్నారు చేసుకున్నారు ఎందుకు చేసిండ్రు అది అంటే ఒక్క సభ పెడితే ఒక సభ పెడితే అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సంఘాలు కానీ అవన్నిటి కూడా ఒక చైతన్యం తీసుకొచ్చి Gee. తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతు సంక్షేమమే మాకు కావాలని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడుతూ ఉంటే ఒక సభ పెట్టిన తర్వాత అందరి కూడా బీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఆదరణ పెరిగింది అందరు కూడా బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు అబ్ కీ బార్ కిసాన్ కి సర్కార్ అంటే ఈ దేశంలో రైతు రాజ్యం రావాలని చెప్పేసి ఏదైతే కేసీఆర్ గారు కలలుగన్నారో ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటే కూడా ఈ ప్రభుత్వాలన్నీ కూడా అంటే ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు కూడా వాళ్ళు మేల్కొని ఇటువంటి నిర్ణయాలు తీసుకొని నిన్నటి నిన్నటి జరుగుతున్నటువంటి అంటే రైతు ధర్నా కూడా తప్పకుండా ఇటువంటి ఈ చైతన్యాన్ని మనం ఇంకొక మాట గమనించాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక రైతు రాజ్యం లాగా ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి రాలేదు ఒక్క రైతు కూడా ఏది అడగలేదు ఏది అడగకున్నా కానీ కేసీఆర్ గారు వారు అడగక ముందే అన్ని అంటే రైతు వాళ్ళకి ఇచ్చే రైతు బంధు దగ్గర నుంచి అంటే ధాన్యం కొనే వరకు కూడా మనం తీసుకున్నటువంటి పాలసీలు కూడా మనం కూడా ఇక్కడ ఒకసారి కేంద్రమే చేసి ఉంది ఈ రోజు మీరు కింది దాకా చూసుకుంటే బీజేపీ బీజేపీ కేంద్రంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా గానీ అది రైతు వ్యతిరేక ప్రభుత్వమే ఖచ్చితంగా ఇటువంటి రాబోయే రోజులలో చూస్తారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తారు రైట్ మరో చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతాం టీ టీన్యూస్